విషయానికి వస్తే సైన్స్ ఏమవుతుందంటే అది నిరంతరం మారుతూ ఉంటుంది. ఇప్పుడు మతం ఉందనుకోండి, అది మారదు. వేల ఏళ్ల కింద ఉన్నది ఎట్లా ఉందో ఈరోజు కూడా అట్లాగే ఉంటుంది. సైన్స్ మాత్రం నిరంతరం మారుతూ ఉంటుంది. గత సంవత్సరం ఉన్న అభిప్రాయం కొత్త పరిశోధనల వల్ల, కొత్త ఫలితాల వల్ల పూర్తిగా మారిపోవచ్చు. ఈ అవగాహనతో నేను కొన్ని పంక్తులు రాశాను. కవిని కదా, మరి నేను కవినని మీ దగ్గర నిరూపించుకోవడానికి నేను ఏదో ఒకటి ప్రయోగించాలి కదా. ఈయన ఏదో చెప్పిపోయాడు అని కాకుండా ఒక కవిత పేరేంటంటే నిన్న కనిపించని బిందువు. నిన్న అది కనిపించనే కనిపించలేదు, తర్వాత కనబడింది, తర్వాత ఏమైపోయింది, విశ్వరూపం దాల్చింది, తర్వాత ఏమైపోయింది, అదే కేంద్ర బిందువై మొత్తాన్ని తిప్పుతూ ఉంది. అందువల్ల ఈరోజు ప్రపంచం సైన్స్ వల్లనే ఇక్కడికి వచ్చినాము, సైన్స్ వల్లనే ఇది తిరుగుతుంది. గ్రహాల కదలికలైనా సైన్సే, మనం ఊపిరి పీల్చి వదులుతున్నది సైన్సే, నేను మీతో మాట్లాడుతుంటే మీకు స్పష్టంగా వినబడేది సైన్సే, అంతా సైన్సే. సైన్స్ లేకుండా మీ జీవితాన్ని ఊహించుకొని ఒక్క నిమిషం ఉండండి, లేవగానే మీరు చూసుకునే సెల్ ఫోన్ సైన్సు, టూత్ బ్రష్ సైన్సు, పేస్ట్ సైన్సు, సబ్బు సైన్సు, వాట్ ఈస్ దాట్ యూ డోంట్ హ్యావ్ వితౌట్ సైన్స్? నో. నేను అనేది ఏంటంటే ఇంత ప్రాముఖ్యం గల సైన్సును మనము పక్కకు పెట్టి ఈ మతము ఆ దేవుడు అనుకుంటూ భజనలు చేస్తూ ఎంతకాలము ఉందాము? ఈ భావనలన్నీ జీవ పరిణామంలో, మానవ పరిణామంలో ఒక దశలో అవసరమై ఉండి ఉంటాయి జనాల్ని ఒక క్రమశిక్షణతో, ఒక నిబద్ధతతో, కట్టుబాటుతో ఉంచటానికి. కొన్ని సూత్రాలు వాళ్ళు ఏర్పాటు చేసి ఉంటారు, కొంతవరకు అవి ఉపయోగపడి ఉంటాయి. ఇప్పుడు ఎందుకు, నీ కాలుకు యాక్సిడెంట్ అయింది, దెబ్బ తాకింది, అప్పుడు డాక్టర్ చెప్తాడు నాన్న ఇగో చంకలో రెండు కర్రలు పెట్టుకొని వారం రోజులు అట్లాగే నడుపు, కాలును స్ట్రెయిన్ చేయకు అన్నాడు, నడిచావు, అయిపోయింది, కాలు బాగైపోయింది, కాలు మంచిగా అయిపోయినాక కూడా అవి పెట్టుకొని తిరుగుతావా? మనమే తిరుగుతున్నాం, ఇండియాలో మనమే తిరుగుతున్నాం, ఇంకా అవే కర్రలు పెట్టుకొని మీరు ఒకవైపు ఇంకోరు ఇంకోవైపు దేవుళ్ళని విడగొట్టుకొని. మీకు తెలుసో తెలియదో, మనుధర్మశాస్త్రం వచ్చాక వాళ్ళు చేసిన, మనుధర్మశాస్త్రం ఎట్లా వచ్చింది అదంతా మీకు చెప్తా. ఇప్పుడు వచ్చాక వాళ్ళు దేవుళ్లను 3,339 రకాలుగా విభజించారు దేవుళ్లను. అందుకే ఒక ఆంగ్లో ఇండియన్, ఒక ఇండియన్ ఇంగ్లీష్ రైటర్ అరుంధతి రాయో, నాకు పేరు గుర్తులేదు ఇప్పుడు, ఒకరేం రాశారంటే ఈ దేశం ఒక దేవతల సంత, ఏ గాడ్స్ మార్కెట్ అని ఇంత పెద్ద పుస్తకం రాశారు. అవునా కాదా మనం కళ్ళు మూసుకొని ఆలోచించుకోవాలి. సరే, నేను ఇందాక చెప్పిన నిన్న కనిపించని బిందువు, సైన్సు నిన్న కనబడలేదు, చాలా విషయాలు నిన్న కనబడవు, అవి విస్తృతంగా వ్యాపించి కేంద్ర బిందువులు అయిపోయినాయి. ఇప్పుడు దాని గురించి 4 మాటలు చెప్తాను. అదొక జీవనాధారం, అంటే సైన్స్ ఉద్దేశించే పోయమంతా నడుస్తుంది, అదొక జీవనాధారం, అది జీవితాన్ని పొడిగించింది, బాధను తుడిపేసింది, భూమి సారాన్ని పెంచి రోగాన్ని రూపుమాపింది, కొత్త ఆయుధాన్నిచ్చి కొత్త ప్రదేశాన్ని చూపింది, సముద్ర గర్భంలో ప్రయాణించటం నేర్పింది, చూపు పరిధిని పెంచింది, చీకటిని పగటిలా మార్చింది, భుజబలాన్ని రెట్టింపు చేసి
బుద్ధిబలానికి ఎల్లను తుడిపేసింది. అమెరికాలో ఒక పరిశోధన విజయవంతమైతే దాని ఫలితాలు ఇండియాకు వస్తాయి. ఇండియాలో ఒకటి ఏదైనా సక్సెస్ఫుల్గా మనం చేస్తే ప్రపంచం అంతా పోతాయి. సైంటిస్టులకు విశ్వమానవులు వాళ్ళు, కవి జాషువా నేను విశ్వనరుడను అని అనుకున్నట్టుగా సైంటిస్టులు చెప్పకనే వాళ్ళు విశ్వమానవులు. ఎందుకంటే వాడు ఏది చేసినా అది ప్రపంచానికి అందుతుంది. వాడి ఊరికో, వాడి జిల్లాకో, వాడి కుటుంబానికో పరిమితం కాదు. అభివ్యక్తికి అడ్డంకులు తొలగించింది. ఆఫీసుని, వ్యాపారాన్ని అర్థవంతం, సమర్థవంతం చేసింది. విహంగ యానాన్నే కాదు, గ్రహాంతర యానాన్ని ప్రసాదించింది. కొత్త రుచుల్ని, కొత్త దిశల్ని సృష్టించింది. కూర్చున్న చోటికి ప్రపంచాన్ని తెచ్చి కళ్ళ ముందు తిప్పింది. ఇంట్లో కూర్చొని మీరు బ్రిటన్లో ఏమవుతుంది చూస్తున్నారు కదా. కూర్చున్న చోటికి ప్రపంచాన్ని తెచ్చి కళ్ళ ముందు తిప్పింది. గతాన్ని భద్రపరిచింది, భవిష్యత్తును ఊహించింది, వర్తమానాన్ని తన గతిలో నడిపించింది. ఇంకా నడిపిస్తూనే ఉంది. శాసించే నమ్మిన బంటుల సృష్టికి ప్రతిసృష్టి చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. ఇంకా చేస్తే అది పరిపూర్ణమేమీ కాదు. అదొక పురోగమన సూత్రం మాత్రమే. ఇంకా చేస్తే అది స్థిరమైందేమీ కాదు, నిరంతరం సాగే ప్రవాహమే. మార్పు దాని లక్షణం. సమాజాన్ని మార్చటం దాని ధ్యేయం. నిన్న కనిపించని బిందువు నేడు కనిపించే వాటన్నింటికీ కేంద్రకం. మనము ఈరోజు వైజ్ఞానిక స్పృహ అంటున్నాం. వైజ్ఞానిక స్పృహ రావటానికి కొన్ని వేల వేల ఏళ్ళు పట్టింది. మీరు చూడండి, అప్పుడే పుట్టిన పసిపాప పుట్టగానే ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? ఎందుకు అంటే గర్భంలో ఉన్న వాతావరణం వేరు, బయటి ప్రపంచంలో ఉన్న వాతావరణం వేరు. వాటికి అలవాటు పడటానికి కొంత టైం పడుతుంది. అదిగాక బిడ్డ ఏడవకపోతే అక్కడ ఏదో సమస్య ఉన్నట్టు డాక్టర్లు అంటారు. ఎందుకు? బిడ్డ పడగానే ఆ ఆవరణంలో నుంచి కొత్త ఆవరణంలోకి వచ్చినప్పుడు తప్పకుండా తనదేమంటాం దాన్ని అస్తిత్వాన్ని అది అక్కడ చెప్పాలి. ఎస్, ఐ హ్యావ్ బోర్న్ హియర్. మాటలు రావు కానీ చెప్పాలి. ఈ ఏడుపు, ఆ ఏడుపుతోటే వాళ్ళు పిల్లలు సంభాషిస్తారు. చూడండి మీరు, ఏ అని ఏడుస్తారు. కొంచెం ఒక రెండేళ్ళు అయిపోయాక కింద ఏదైనా పడింది అనుకోండి, తీసుకోలేరు, ఏ అని ఏడిచి అది చూపెడతారు. ఓహో అది కావాలేమో అని సరే మీరు అందిస్తారు. అందిస్తే ఓ వేస్తే అది పైన ఎక్కడో పడుతుంది. మళ్ళీ ఏడుస్తారు, ఏ మళ్ళీ ఎందుకు ఏడుస్తారు, అక్కడ పడింది తీసేయమని. సో దే కమ్యూనికేట్ ఎవ్రీథింగ్ బై క్రయింగ్. అంటే ఆ ఏడుపు అనేది ఏంటంటే స్పృహలోకి రావటం. మనం అందరం అట్లా స్పృహలోకి వచ్చిన వాళ్ళమే. కానీ మనము విచారించవలసింది ఏమిటంటే ఆ స్పృహను పెరుగుతున్న కొద్దీ కోల్పోతున్నాము. అది కోల్పోకూడదు.
అది కోల్పోకుండా మనం దాన్ని కాపాడుకోవాలి. కొంచెం పెద్ద పెరగానే తల్లి తండ్రి ఇంట్లో ఉన్న వ్యక్తులు పరిచయం అవుతారు, కుటుంబం యొక్క స్పృహ వస్తుంది. ముందు స్పృహ వస్తుంది, తర్వాత ప్రాణస్పృహ, నేను బతికే ఉన్నాను. ఆ ఏడుపు ఏంటంటే ప్రాణస్పృహ, తర్వాత కుటుంబ స్పృహ, సమాజ స్పృహ, పర్యావరణ స్పృహ, ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా విస్తృతమవుతూ ఉంటుంది. వీటన్నిటినీ చుట్టబెట్టి ఒక వయసు వచ్చేసరికి వైజ్ఞానిక స్పృహ రావాల్సిన అవసరం ఉంది. నీకు ముందు స్పృహే లేకపోతే వైజ్ఞానిక స్పృహ దాకా రాలేవు. స్పృహ అనేది కాన్స్టెంట్గా ఉండాలి, అన్నింట్లో ఉండాలి, ప్రతి క్షణము ఉండాలి. మనం ఊపిరి పీల్చి వదులుతున్నామంటేనే ఆ వైజ్ఞానిక స్పృహ అది. అందుకే మనం టైటిల్ అదే పెట్టుకున్నాం, ఇట్ ఈస్ ది సైంటిఫిక్ టెంపర్మెంట్. దాన్ని మర్చిపోతున్నాము, అది మర్చిపోకూడదు. మనకు